మా వంశంలో హైగ్రీవ్ జాన్ సూర్య అని మా అమ్మ మేనమామ నాకు తాతయ్య అవుతాడు నరసాపురంలో ఉంటాడు వాళ్ళు పన్నెండు మంది సంతానం అందులో అయినా ఐదో వాడు ఆరో వాడు నాకు అంతగా తెలియదు స్కూల్ మాస్టర్గా చేసి ఉద్యోగం డ్రాయింగ్ మాస్టర్గా ఉద్యోగం చేస్తున్న రోజుల్లో దేవుడు ఇంతో మాట్లాడాడు నా కుమారుడు హైగ్రీవ్ నేను నిన్ను నా సేవకు పిలుస్తున్నాను అని ప్రభు మాట్లాడితే వెళ్ళి వాళ్ళ నాన్నగారిని అడిగాడట యతిరాజం శ్రీనివాస సూరి ఆయన పేరు మా ముత్తాత ఆయన దగ్గరికి వెళ్ళి నాన్నగారు నాకు ఇలాగా యేసు ప్రభు కనబడుతున్నాడు నన్ను నా సేవ చేయడానికి రమ్మంటున్నాడు అంటే ఆయన తిట్టాడట అసలు ఆ దేవుడు నీకెందుకు కనపడతాడు మనకి ఇంతమంది దేవతలు దేవుళ్ళు ఆ టూడ్డా తిట్టి పోవేద అసలు ఇట్లాంటి కళ నీకు రాకూడదు నీకేదో దయ్యం పట్టిందని తిట్టి పంపించేశాను మరలా వెళ్ళి పడుకుంటే మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నాడు ఈయన హృదయంలో స్థిరపరుచుకున్నాడు ఇంతవరకు నేను పూజించినటువంటి మా కుల దేవతలను పడిన వారిలో ఎవరు కూడా నాతో ఇంతవరకు మాట్లాడింది లేదు లేదు మా పూర్వీకుల్లో ఎవరితోనూ మాట్లాడిన దాఖలాలు కూడా లేవు మా నాన్నగారు ఇలా అంటున్నారు ఆయనేమో నాతో మాట్లాడుతున్నాడు లేదు లేదు యేసు ప్రభు నిజమైన దేవుడు నమ్మకం వచ్చేసి ప్రార్థన చేయటం పెట్టండి వీళ్ళకి మోకరించడం తెలిసేది కాదు ఆ రోజుల్లో పద్మాసనం వేసుకుని కూర్చుని ప్రార్థన చేసేవాడట యశ ప్రభువా నువ్వు దేవుడు అయితే నువ్వు నాతో మాట్లాడింది నువ్వే అయితే నేనేం చేయాలో నాతో చెప్పని మాట్లాడితే ప్రభువు చెప్పాడట ఉద్యోగం వదిలేసి స్టేషన్ పేట నర్సాపురం స్టేషన్ పేట చిన్నమామిడి అక్కడ సేవ చేయి అన్నాడు ఈయనకు పదకొండు మంది పిల్లలు భార్య నూచి వీడు మా గారిది మచిలీపట్నమే బందర బందరే భార్యతో చెప్పా అమ్మాయి మరి యశప్రభు ఆయన నిజమైన దేవుడని నాకు అర్థమైంది నాతో మాట్లాడుతున్నాడు ఎక్కడో నర్సాపురం దగ్గర స్టేషన్ పెట్టంటే వెళ్ళమన్నాడు అక్కడికి వెళ్ళి సేవ చేయమన్నాడంటే నువ్వు పోతే పో నేను రానందండి కావిడే మరి హిందూ విధానంలో పుట్టి పెరిగినోళ్ళుగా వీళ్ళంతా ఇక రానంటే ఇంక భార్యను వదిలేసి ఈయన ఒక్కడే వెళ్ళిపోయాడటండి స్టేషన్పేట వెళ్ళిపోతే అక్కడంతా హిందువులే ఆ రోజుల్లో క్రైస్తవులు ఎవరు లేరు అంతగా ఒక రేకు బోర ఒకటి బారు బోరు ఒకటి చేయించుకొని ఆ బోర్రు బోర నోటి దగ్గర పెట్టుకొని యేసు ప్రభు అందరికీ దేవుడు యేసు ప్రభు నమ్ముకోండి అని రోడ్డ చెప్పుకుంటూ వెళ్తే స్టేషన్పేటలో చెట్టు కట్టేసి కొట్టారంట ఆ రోజుల్లో బట్టలు చిరిగిపోయి ఒక బనీను డ్రాయిరే మిగిలింది పాతకాలపోక్ర మోడల్ డ్రాయిర్లు వేసుకునే వాళ్ళుగా బొందు కట్టుకునేది ఆ డ్రారు బనీనే ఉందటండి భారీ పిల్లల్ని తీసుకుని నూచి వీడు వెళ్ళిపోయింది పుట్టింటికి ఈయనకి భోజనం పెట్టేవాళ్ళు ఎవరు పెట్టేవాళ్ళు కాదటండి ఎవరన్నా కాస్త కనికరం కలిగినవాడు కాస్త నోకలు ఇస్తే తీసుకెళ్లి గంజి కాచుకునేవాడట చాలా రోజులు ఉండడానికి కూడా ఇల్లేం లేక ఆ చెట్ల కింద ఆ రోడ్లు రోడ్ల పక్కన ఈ బస్ షెల్టర్ లాంటివి ఉంటాయి కదా అటువంటి వాటిలో లేకపోతే సైకిల్ షాపులో వాళ్ళు కట్టేసి ఇంటికి వెళ్ళిపోతే సైకిల్ షాపులో వసార్లో పడుకునేవాడు అలాగే ప్రార్థన చేసుకుంటే చేసుకుంటాం తిట్టి తిట్టేవాళ్ళట ఈడికే ఏమొచ్చింది పోయే కాలం స్కూల్ మాస్టర్ ఉద్యోగం వదిలిపెట్టాడంట ఏసు ప్రభు దేవుడని పట్టుకుని వాళ్ళు తిట్టుకునేవాళ్ళంటండి కొన్ని రోజులకి ఓ పాడు పాడు ఒక ఇల్లు పాడు పెట్టారు ఆ ఇంటి ఆవిడ ఊరి పెట్టుకుని చచ్చిపోతే ఇల్లు పాడు పెడితే ఆ ఇంటి వాళ్ళని అడిగాడంట ఇల్లు పాడు పెట్టారు కా ఇందులో ఉంటానని ఆ దెయ్యాల కొంపలో ఈ దెయ్యాలు పట్టినోడు ఉంటాడంట ఉంటే మనకేమన్నా పానయ్యాన్ని ఆ పాడుపడ్డ ఇంట్లో కూర్చునే అండి ప్రార్థన చేసుకోండి ఈ బను ఎంతకాలం ఉంటాయి మురికి పట్టాయి ఇంకో జత లేదు ఆయనకి కట్టుబట్టలు తెలిపాయాడు అంటండి అప్పుడు పంట కాలంలోకి వెళ్ళి పనివాళ్ళు అంత ఈ బట్టలు ఉతికే అంత ఉతుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆ కాలంలో దిగి బనీను డ్రాయర్ తడుపుకొని పిండి గట్టు మీద వేసుకొని ఆ ఆరేదాకా మొండి మొలత నీళ్ళల్లో ఉండేవాడు అంట ఆ అనిపించుకొని ఎవరు లేక చూసి పైకి వచ్చి మళ్ళీ వేసుకుని మళ్ళీ వచ్చి యేసు ప్రభు అందరికి దేవుడు అని వార్త చెప్పాడు తర్వాత మళ్ళీ ఈయనకు ఆలోచన వచ్చింది ఎంతకాలం ఈ కష్టాలు ఈ బాధలు సరే నేను పడతాను మరి నువ్వు నన్ను పిలిచావు పిలిస్తే మన సంఘం కట్టాలి కదా అసలు ఏంటి నా పరిస్థితి అని ప్రభు దగ్గర కూర్చుని ఏడుస్తున్నాడంట దేవుడన్న దేవుడు నీ భార్య పిల్లల్ని తీసుకురా నేను దీవిస్తాను అన్నాడట యూచివేడు వెళ్ళి అత్తగారి వెళ్తే కింద పైన చూసి ఈడోడు పిచ్చోడు అనుకున్నారంటాడు ఒక పని ఒక డ్రైవర్ మీద ఉంటే గబ్బ ఇంటికి ఇంటికి లోపలికి తీసుకెళ్ళి వాళ్ళ మామగారు ఏదో బట్టలు ఇచ్చాడు ఎక్కడి నుంచి అన్నా మతం వదిలేసి ఉంటావా ఈ మళ్ళీ మతం మతం తిరుగుతావా అన్నంట అసలు నేను వచ్చింది అందుకు దేవుడు మాట్లాడు మా యావడిని పిల్లల్ని తీసుకురమ్మన్నాడు అంటే పదకొండు మంది పిల్లలకి నేనేం తిండి పెడతాను పో అని ఇంటి ఆ నాన్న కూతురుని తరివేస్తే భార్యని పిల్లల్ని తీసుకుని మళ్ళీ స్టేషన్ పెట్టొచ్చా పాడుపడ్డ పడ్డా కొంపలోనే మళ్ళీ పెట్టాడు వీళ్ళందరూ పిల్లలకి తిండి లేదు ఈయనకి తిండి లేదు ఎవరన్నా దైగలికి ఇస్తే గంజి కాసి ఆ గంజిలో నూకలు అన్నం పదకొండు మంది పిల్లలకి ఏమొచ్చుదండి ఒక మరొక తెపాలలో ఈ సేరు నూకలేసి గంజి కాసి గంజి కూడి పెట్టి భార్య ఇద్దరు గంజి తాగేవాళ్ళండి భార్య తిట్టిందంట నేను ఈ బతుకు బతకలేను మనమేంటి మన కులం ఏంటి మన సాంప్రదాయం ఏంటి ఈ నువ్వేంటి ఈ అవతారం ఏంటి పది మందితో తిట్టించుకోవటం ఏంటి విషం తీసుకురా తాకి చచ్చిపోదాం అందరం కలిసి ఆయనకు బాధేసి సరే విషం కాదులే ఒక మూడు రోజులు నాకు టైం ఇవ్వు ప్రభు ఎన్ని చెప్తాడో మాట్లాడి దాన్ని బట్టి విని ఆ తర్వాత నీకు చెప్తానని పొలానికి పోయి పల్లేరు కాయలు తెచ్చుకున్నాడు అంటాడు గంప నిండా ఆ పాడుపడ్డ ఇంటో మా మామ చీర అడ్డం కట్టి చేర అవతల పిల్లల్ని వేసుకుని నువ్వు పొడుకో అంటే మా చీర వేసుకుని పిల్లల్ని వేసుకుని పొడుకుంటే యువతలకు గంపట పల్లెరికాయలు పోసి వాటి మీద మోకరించాడంట పల్లెరికాయలు తెలుసుగా చేతుల్లో కాళ్ళల్లో గుచ్చుకుపోయి రక్తం కారి పిల్లలు ఏడిసి పెళ్ళం ఏడిసిన పడిచిపడలు నా జోలికి రావద్దు నన్ను కదపద్దు ప్రార్థన చేస్తా ఇండియాలో స్టేషన్పేట నర్సాపురంలో పాడుపడ్డ కొంపలో ఈ మనిషి డ్రాయిరు బనీని మీద మళ్ళీ వచ్చాక బట్టలు చిరిగిపోయింది మళ్ళీ డ్రాయి బనీనే ప్రార్థన చేస్తంటే అమెరికాలో కీత్ స్టన్ అని ఒక దొర ఉన్నాడు ఆయనతో మాట్లాడా ఈ ఫోటో దొరక చూపించాడు ఇండియా ఆంధ్ర నర్సాపూర్ జాన్ నాలుగు మాటలు చెప్పాడు వెంటనే దొరగారు బయలుదేరి ఇండియా వచ్చి ఆంధ్ర వచ్చి నర్సాపూర్ వచ్చి జాన్ అనే వ్యక్తి కావాలని అడుగుతున్నాడు లో ఇంకా దొరని చూస్తే ఎవరికైనా కళ్ళు కొడుతాయి నేనే జాన్ అని నా పోటీవాడేమి జాన్ ఐఎమ్ పాస్టర్ అండి నో 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 దేవుడు నాకు చూపించాడు సరే నేను కాదు ఇంకో ఎవడినన్నాడు ఆ దొరగారు ఇష్టపడలేదు ఆ దొరగారు తిరిగి వెళ్ళే ముందు ఎవడన్నా మా స్టేషన్ బేటలో ఒకటి అడుక్కునేవాడు ఉన్నాడు బోరం ఒకటి పట్టుకుని ప్రభు దేవుడు అంటాడు ఆడి పేరు కూడా జాన్నీ అన్నాడు చివరిసారిగా చూద్దామని ఆ దొరగారు స్టేషన్ బేటకు వస్తే ఆయన వచ్చినప్పుడు కొన్ని పల్లెరికాయల్లో మూలుగుతున్నాడు మూలుగుతున్నాడంట సూట్ కేసు పడేసే దొరగారు ఆయన్ని కౌగిలించుకొని ఇండియాలో ఇంత మంచి భక్తులు ఉన్నారా వెంటనే రెండు ఎకరాల పొలం కొని ఒక పెద్ద చర్చికి పునాదులు వేయించి నెల రోజులు దొరగారు ఇక్కడే ఉండి ఈయన పేరు బ్యాంకులో డబ్బేసి నువ్వు సేవ చేయి నేను మళ్ళీ వస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ రోజు మొదలైన దొరలో ఈ రోజు వాళ్ళ మనవాళ్ళ మన ముని మనవాళ్ళ వరకు దొరలే వాళ్ళింటో కోటళ్ళు దొరలే మనవాళ్ళకి పెళ్ళాలు దొరలే మనవరాళ్ళకి మొగుళ్ళు దొరలే వాళ్ళింటో వంట చేసేదే దొరలు కోట్లు కోట్ల రూపాయలు ఆస్తి ఎట్లా వచ్చింది ఊరికి రాలే మనం ఏం చూస్తామంటే ఈ పైనుంచి కింద కలకల తలతళ్ళ ఆడిపోతుంది ఎక్కడి నుంచే రమేష్ గారికి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు మీరు అనుకోరులే మీకంటే తెలుసు కాబట్టి దీన్ని వెనకున్న ప్రార్థన నువ్వు ఎప్పుడైనా చూసావా దేవును దేవుడు ఇప్పటికి ఇప్పటికీ వాళ్ళ ముని మునిమనవరాళ్ళ మొగులు కూడా దొరలేనండి ఇండియా వచ్చి వంటలు చేస్తారా వాళ్ళ ఇంట్లో కాపలా ఉండే కుక్క ఖరీదు మూడు నాలుగు లక్షలు ఉంటుంది ఒక నెలలో దానికి అయ్యే ఖర్చే యాభై అరవై వేలు ఉంటుంది అంత డబ్బు చేశాడు దేవుడు ఏం చూసి ఆయన భక్తి చూసి దేవునికి స్తోత్రం చెప్తాడు